మనం ఏ దేశం నుండి వచ్చితమో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న వారు మాత్రమే తిరిగి మరలా ఆ దేశమునకు వెళ్ళుటకు వీలుంటుంది అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియపరచాడండి. మనం ఏ దేశం నుండి ఈ దేశానికి వచ్చామో జ్ఞాపకం ఉంచుకోవాలండి. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మనము మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశాన్ని మర్చిపోయామండి. చూసిన ఈ లోకాన్ని చూసి ఇదే శ్రేష్టం అనుకొని ఇక్కడే మనం పేరు ప్రతిష్టలకు సంపాదించుకోవటానికి, ఇక్కడే ధనం సంపాదించుకోవటానికి, ఇక్కడే స్థలం సంపాదించుకోవటానికి, ఇక్కడే ఆస్తిని సంపాదించుకోవటానికి మనిషి ఈరోజు కష్టపడుతున్నాడు. కానీ నిష్ప్రయోజనమైన ఈ లోకంలో కోరు బ్రతకటానికి మనిషి కష్టపడుతున్నాడు. కానీ శాశ్వతమైన ఆ లోకంలో బ్రతకటానికి మనిషి ఇష్టపడట్లేదండి. మర్చిపోయాడు మనము ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశాన్ని మనిషి ఒకప్పుడు మర్చిపోయాడండి. మర్చిపోయిన దానికి గుర్తు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ ఈ లోకానికి రావటం అనేది జరిగిందండి. దేవుడు తన కుమారుని ద్వారా తెలియపరిచాడండి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు తెలియపరచు. ఒకప్పుడు వాళ్ళ భక్తులు దేవుని మీద ఆధారపడిన భక్తులండి, విశ్వాసం కలిగిన వారు. వారు కూడా భూమి మీద మేము యాత్రికులము పరదేశులమే ఉన్నారని దేవుడు అనుగ్రహించిన ఆత్మ సహాయంతో వాళ్ళు తెలుసుకున్నారండి. ఈరోజు మనకి పరిపూర్ణమైన జ్ఞానం వచ్చిందండి మన చేతిలోకి. ఎంతోమంది జీవితాలను మనకి ఒక సాక్షులుగా పెట్టాడండి. అదే అంటాడు కదా హెబ్రీ పత్రికలో, ఒకసారి మనం పరిశీలించగలిగితే హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12:1 మనం చదవగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మన ఎదుట పెట్టాడండి. సాక్ష్యం అంటే చూసిన వాడిని, విన్నవాడిని, కన్నవాడిని చెప్పేవాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటున్నాడు, గుంపు. మేఘము వలె మన మేఘాలు ఎప్పుడంటే ఆకాశం అంది పెట్టి మేఘాలు కంటికి కనపడేది. ఒకప్పుడు పితరుల జీవితాలు, తదనంతరం ప్రవక్తల జీవితాలు, తదనంతరం యేసుక్రీస్తు జీవితాన్ని, తదనంతరం యేసుక్రీస్తుని వెంబడించిన అపోస్తలుల జీవితాన్ని, వారి యొక్క జీవితం ఏంటి, వారు బ్రతికిన విధానం, వారు కలిగి ఉన్న విశ్వాసం ఏంటి, దేవుడి కొరకు వాళ్ళు బ్రతికిన జీవితం, వారు పడిన కష్టాలు, వాళ్ళ బాధలు, వీటన్నిటినీ ఈనాడు క్రైస్తవులైన మనకు ఒక మాదిరిగా పెట్టాడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం. ఒకప్పుడు పితరులకి ఏం లేదండి, ప్రవక్తలు, అపోస్తులు, యేసుక్రీస్తు ప్రభువారు. ఇంతమంది జీవితాలను, ఇంతమంది విశ్వాసాలను దేవుడు మన ముందు పెట్టాడంటే పరిపూర్ణమైన జ్ఞానంలోకి మనం ఉన్నామా? వారి యొక్క జీవితాలను మనం ఆలోచిస్తున్నామా? ఒకప్పుడు పితరుల జీవితాలు ఆలోచిస్తున్నామా? ఒకప్పుడు ప్రవక్తల వారి జీవితాల గురించి మనం ఆలోచిస్తాం, వాళ్ళు ఏ విధంగా ఈ భూమి మీద బ్రతికారు అని. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఏ విధంగా బ్రతికాడు దేవుడు మనకి మన ముందు పెట్టాడండి. అలాగే అపోస్తులు కూడా, క్రీస్తును వెంబడిస్తున్న అపోస్తులు కూడా వారు ఏ విధంగా ఈ భూమి మీద జీవించారు. ఈనాడు క్రైస్తవులైన మనం, క్రీస్తుని ధరించుకున్న మనం, క్రీస్తుని వెంబడిస్తున్న మనం, క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్న మనం ఈ భూమి మీద మనం ఏ విధంగా జీవించాలో ఒకసారి ఆలోచించండి. వారి జీవితాల గురించి మనం ఒకసారి మనం ఆలోచించగలిగితే, పితరుల గురించి, పితరుల జీవితాల గురించి మనం ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, వారి భూమి మీద ఎలా బ్రతికారని మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం. పరదేశులు, యాత్రికులై వారు విశ్వాసం కలిగి బ్రతికారండి ఈ భూమి మీద. అదే హెబ్రీ పత్రిక 11:15 మనం ఒకసారి మళ్ళీ మనం చదువుకుంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11:15 వారు, వారంటే విశ్వాసులండి పితరులు, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని మన పితరులు జ్ఞాపకం ఉంచుకున్నారండి. జ్ఞాపకం ఉంచిన 13వ వచనంలో మనం తెలియపరుస్తున్నాడు, జ్ఞాపకం ఉంచుకున్నారా లేదా అనేది ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 13వ వచనం 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని
ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసము గల ఏ విశ్వాసం కలిగి ఉన్నారంటే మేము భూమి మీద యాత్రికులము పరదేశులమై ఉన్నాము, ఈ భూమి శాశ్వతం కాదన్న విషయాన్ని పితరులు తెలుసుకున్నారండి. వారు ఏ దేశం నుండి ఈ దేశానికి వచ్చారో వారికి వారు తెలుసుకున్నారండి. అందుకని ఈ దేశంలో మేము పరదేశ యాత్రికులు ఉన్నారని ఆ విధంగానే వారు జీవించారండి. ఆ విధంగానే వాళ్ళు బ్రతికారు. ఆ విధంగా బ్రతుకుతూ 11 అధ్యాయం 9 వచనం ఈ భూమి మీద వాళ్ళు ఏ విధంగా జీవించారంటే 11 అధ్యాయం 9 వచనం విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. 11 అధ్యాయం 9 వచనం ఏ విశ్వాసం, మేము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామన్న విశ్వాసాన్ని బట్టి అతడును అబ్రహామును అతనితో వాగ్దానమునకు ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు. ఎక్కడ నివసిస్తున్నారండి? ఎక్కడ నివసిస్తున్నారు ఇల్లు? ఇప్పుడు దేశం ఇది మంది కాదు, పరదేశంలో యాత్రికులు. ఎక్కడైనా ఒక ప్రాంతాన్ని మనం వెళ్ళినప్పుడు ఆడ ఇల్లు కట్టుకొని స్థిరంగా మనం స్థలం సంపాదించుకొని ఇల్లు కట్టుకొని మొత్తం చేసుకొని మన మీద పేరు మీద రిజిస్ట్రేషన్ చేర్చుకొని కలకాలం మనం ఉంటాం అనుకుంటాం. మనం ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్నాళ్ళు అద్దెకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి వదిలేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇల్లు ఆ విషయం తెలుసుకుని మేము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని తెలుసుకున్న వీరేని ఈ భూమి మీద ఏ విధంగా జీవించారని చూడండి. 9 వచనం విశ్వాసం బట్టి అతను అతనితో వాగ్దానం సమాన వాసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. అన్యుల దేశంలో ఉన్నట్టున్నారండి. ఎందుకంటే ఈ దేశం మనది కాదు. ఈ దేశాన్ని వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు? అన్యుల దేశం, ఈ దేశం మనది కాదు అన్నట్టు వాళ్ళు ఉన్నారండి. అదే హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 13 వచనంలో మనం పరిశీలించాం కదా, 13 అధ్యాయంలో. అదే హెబ్రీ పత్రిక 10 అధ్యాయం 34 వచనం అంటే ఈ లోకంలో శాశ్వతమైనది స్థిరమైనది అంటే ఏదీ లేదు. స్థిరమైనదంటూ పరలోకంలో ఉండదని, ఈ లోకంలో అస్థిరమైనదని ఏం చేశారు అని అంటే చూడండి వీళ్ళు ఏం చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 10 అధ్యాయం 34 వచనం ఎలగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది, చూడండి, మరీ శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్యం ఉన్నదని ఎరిగి తెలుసుకున్నారండి. ఏం తెలుసుకున్నారు వీళ్ళు? శ్రేష్టమైనదియు ఉన్నదని తెలుసు, శాశ్వతం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. ఆస్తిని కోల్పోవటకండి, ఈ భూమి మీద ధనాన్ని ఎక్కడ సంపాదించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచారు. అక్షయమైన ధనము కొరకు మీరు కష్టపడుడు కానీ క్షయమయ్యే ధనము కొరకు కదండి. ధనమండి, క్షయమైన ధనం కొరకు కాదండి. అక్షయమైన ధనాన్ని సంపాదించుకోమంటున్నాడు ఎక్కడ? పరలోకంలో. క్షయమైన ధనాన్ని ఇక్కడ ఖర్చు పెట్టమంటున్నాడు. అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవటానికి ఆనాడున్న విశ్వాసులు ఏం చేశారంటే ఆస్తిని ఏం చేశారు? ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. దేనికి? అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవటానికి. స్థిరమైనదియునైనా స్వాస్యం ఉన్నదని, అంటే ఈ లోకం అనేది స్థిరమైనది కాదు, అస్థిరమైనది. స్థిరమైన లోకం అంటూ ఒకటి ఉంది, ఆ లోకంలో మనం ధనాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి ఈ లోకంలో ఉన్న అస్థిరమైన ధనాన్ని వీళ్ళు ఏం చేశారంటే కోల్పోయారు. తోటి వారికి సహాయం చేశారు, దేవుని పిల్లలకు సహాయం చేశారు. ఏది శ్రేష్టమైనది స్థిరమైనది అంటున్నాడు ఇక్కడ చూడండి. దేనికోసం వీళ్ళు ఎదురు చూశారు? అదే చూడండి హెబ్రీయుల రాసిన పత్రిక 11 అధ్యాయం 16 వచనం చూడండి. స్థిరమైన స్వాస్యం ఏంటిదో వీళ్ళు తెలియపరుస్తున్నాడు. 11 అధ్యాయం 16 వచనం అయితే వారు శ్రేష్టమైన దేశమును, మరి వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏ దేశాన్ని కోరుతున్నారు వీళ్ళు?
పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారెవరు? వీళ్ళు విశ్వాసులు. ఇప్పుడు విశ్వాసం కలిగి ఉన్న మనం ఏ దేశాన్ని కోరుకుంటున్నాం? శరీర సంబంధమైన ఈ లోకాన్ని కోరుకుంటున్నామా? ఆత్మ సంబంధమైన పరదేశం పరలోకమును కోరుకుంటున్నామా? ఆలోచించండి. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? విశ్వాసం కలిగిన వారు తమ ఆస్తిని కూడా పోగొట్టుకున్నారండి. ఈ లోకంలో గుడారాలు వేసుకొని బ్రతికారు ఒకప్పుడు పితరులు. దేనికి? లోకం శాశ్వతం కాదు. మాకు శాశ్వతమైన లోకం అంటూ ఒకటి ఉంది, స్థిరమైనది అంటూ ఒకటి ఉన్నది, శ్రేష్టమైనది అంటూ ఒకటి ఉన్నదండి. ఏంటిది అది అనేది ఇక్కడ తెలియకొస్తుంది 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన ఆ దేశం కొరకు ధనాన్ని కూడా పెట్టుకుంటున్నారండి. ఇక్కడ ఆస్తిని మనం కోల్పోవటమే, అక్కడ ధనాన్ని మనం కూడా పెట్టుకోవటం. ఇక్కడ మనం సంపాదించిన ధనాన్ని దేవుని పనిలో మనం ఖర్చు పెట్టడమే మన పరలోకంలో అక్షయమైన ధనాన్ని కూడా పెట్టుకోవటం. క్షయమైన ధనాన్ని ఇక్కడ దేవుని కొరకు మనం ఖర్చు పెడితే అక్షయమైన ధనాన్ని మనం అక్కడ కూర్చుకుంటామండి. ఒకనాడు విశ్వాసులు పితరులు ఆ విధంగానే చేశారండి. అలాగే ఏప్రిల్ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం మోషే గారు కూడా చూడండి. ఇక్కడ మోషే గారి జీవితం కూడా ఒకసారి మనం పరిశీలించగలిగితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఈ భూమి మీద పరదేశము యాత్రికునై ఉన్నానని తెలుసుకొని ఐగుప్తు ధనము కంటే అస్థిరమైన ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని క్రీస్తుతో పాటు జీవించటం గొప్ప